కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఇంటికెళ్లి కన్నీళ్లు పెట్టుకుందట ఎన్టీఆర్ తల్లి శాలిని. ఎన్టీఆర్ తల్లి శాలిని చంద్రబాబు ఇంటికెళ్లి ఎంతో ఎమోషనల్ అయింది. ఎన్టీఆర్ని ఎందుకు ప్రతి విషయంలోనూ అలా దూరం పెడుతున్నారు? అలా దూరం పెట్టడం వల్ల వాడు చాలానే బాధపడుతున్నారు. అలా చేయడం వల్ల మరి మీకందరికీ ఏమొస్తుందో నాకైతే అర్థం కాదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మానసికంగా చాలా కుంగిపోతున్నారని, తనని నందమూరి కుటుంబం నుంచి మాత్రం వేరు చేయొద్దు, సో నందమూరి కుటుంబ ప్రతిష్టకి సంబంధించి పరువు పెంచే విషయంలో కానీ పరువు తగ్గించే పని ఏ రోజు కూడా చేయలేదు, కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కాస్త ఆలోచించి తన గురించి నిర్ణయాలు తీసుకోవాలని, తనకి ఏదైనా ఒక విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాలని, తనకి కనీసం శుభాకాంక్షలు చెప్పినప్పుడు కూడా మరి సరిగ్గా రియాక్ట్ అవ్వకపోవడం మాత్రం అభిమానులు కలిచివేస్తుంది. ఇలా నందమూరి కుటుంబంలో పలుమార్లు అవమానించిన ఆ సందర్భంలో మాత్రం కాస్త మనసు కటువు చేసుకుంటున్నారు, కానీ మరి ఇప్పుడు దీనంతటికీ కారణం ఎవరో నాకైతే అర్థం కావడం లేదంటూ, సో చంద్రబాబు దగ్గరికే వెళ్ళి మాట్లాడారట నేరుగా ఎన్టీఆర్ తల్లి శాలిని. బాలయ్య బాబు గురించి అయితే తెలుసు కాబట్టి ఆయనతో నేను మాట్లాడలేను, సో దయచేసి మీరు కానీ లేకపోతే మరి మీకు సంబంధించినటువంటి మరి ఇతరులు కానీ జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం మనసు గాయపరచొద్దంటూ రిక్వెస్ట్ చేశారట. సో ఎన్టీఆర్ తల్లి నిజంగా చాలా చాలా బాధాకరంగా అయితే ఉన్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏ తల్లికి కూడా రాకూడదు. సో ప్రస్తుతం ఆమెకి సంబంధించినటువంటి విషయాల్లో అయితే అభిమానుల్ని ఎంతగానో కన్నీళ్లు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు తన సినిమాల విషయంలోనే దూసుకెళ్తున్నారు. రాజకీయంగా తను రావాలనుకుంటే ఎప్పటికైనా రావచ్చు, కానీ రాజకీయంగా తను రావడానికి మాత్రం ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కారణం, బాబాయ్ అనేటువంటి వ్యక్తి తనని దూరం పెడుతున్నారని, తను వస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనేటువంటి కారణంతోనే సో జూనియర్ ఎన్టీఆర్ అసలు పాలిటిక్స్ వైపే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అంతే తప్ప మిగతా విషయాలు కాదు. కాబట్టి ఆయన నందమూరి కుటుంబ సభ్యుడిగానే భావించండి అంటూ కోరారట మన ఎన్టీఆర్ తల్లి శాలిని.